నువ్వు వీడనే ఉండు, నేను సాయంత్రం వచ్చి తీసుకోబోతా. సరే బిడ్డ, నేనుంటా. సాయంత్రం తొందరగా వచ్చేయ్యా. అబ్బా సరేతి, సరే సరే నేను సాయంత్రం వస్తా. నువ్వు జాగ్రత్త అయ్యా. సరే సరే నేను మళ్ళా సాయంత్రం వస్తా. నీ కొడుకు రాడమ్మా. రాడు. లేదు, నా కొడుకు వస్తాడు, వస్తాడు. అరే ఆఫీస్లో హెవీ వర్క్ ఉందిరా, చాలా వర్క్ పెండింగ్లో ఉంది. అరే ఒక్క నిమిషం రా. హలో, నీ కొడుకు రాడమ్మా. రాడు. వస్తాడు. ఎనీ ప్రాబ్లం? ఏమైంది? అరే నేను అస్సలు అనుకోలేదురా వాడు ఇట్లా ఒళ్ళు జంబులు వదిలేస్తాడని. అరే వాడు ఏంద్రా పెళ్ళైన తర్వాత మొత్తం మారిపోయిండు. అరే వాడు ఏమో అనుకుంటుండ్రా, తల్లిదండ్రులు అంటే ప్రాణం పోయేంత వరకు కొట్టుకునే గుండె చప్పుడురా. రే వాడు ఓకపోతే నేను అప్పుడప్పుడు పోయి ఫ్రూట్స్ ఇచ్చిన రా అమ్మకి. హలో, అరే ఏం మాట్లాడుతున్నావురా? అరే నిజమా? అరే వాళ్ళ అమ్మ చనిపోయిందంట. కారణమే నువ్వే, నువ్వు లేనిదే ఈ క్షణమే లేదే. నన్నే లేడే నా లోకమే నువ్వే, నువ్వు లేని లోకం అంత చీకటే అమ్మా. రోజు పీల్చే గాలే కలుషితమైందే, నువ్వు లేనిదే కారణమే నువ్వే, నువ్వు లేనిదే ఈ క్షణమే లేదే. నన్నే లేడే నా లోకమే నువ్వే, నువ్వు లేని లోకమే అంత చీకటే అమ్మా. డబ్బలేసిన పైసలు దాసిపెట్టి నాకు ఇచ్చినవే, నాకు పెళ్లి అయిన తర్వాత కయ్యానికే నేను దూకిననే. తప్పు తెలుసుకున్నా ఇంట్లో ఆలి కంటే నువ్వు గొప్ప అని, ఒక్కసారి అయినా నా కళ్ళకు కనిపించు కన్న తల్లి. బతుకున్నప్పుడు పువ్వు పెట్టలే కళ్ళకు జారే కన్నీళ్ళను, ఏనాడు నేను తుడవలేదమ్మా. ఇంట్లో ఇల్లాలు చెప్పిన మాట విని నేను దూరము చేశానమ్మా. నాకు జన్మనిచ్చిన నిన్ను కత్తులే చూసిననమ్మా, నాకు జన్మనిచ్చిన నిన్ను కత్తులే చూసిననమ్మా.
సందమమరాయే అంటూ జోలవాడిన పాటలేవే. నేను నవ్వినప్పుడు నీ పెదవుల పైన నవ్వులేవే. నేను తప్పిపోతే నా జన కోసం చూసినావు, నిన్ను వృద్ధాశ్రమంలో ఏసీని జాడే మరిచినానే మరిచినానే. బయటికొచ్చేదాకా కంటికి రెప్పోలే, నన్ను మోసినావు. నిన్ను చూడనే చూడలేదు, నీ చెయ్యి వట్టి నడవలే. నువ్వు ఎంత ప్రేమగా మాట్లాడినా నిన్ను పట్టించుకోలేదు. రాతలు రాసే దేవుడు కనిపిస్తే ఇట్లా ఏ తల్లికి కావద్దనుకుంటానో, ఇట్లా ఏ తల్లికి కావద్దనుకుంటాను, ఇట్లా ఏ తల్లికి కావద్దనుకుంటాను. అమ్మంటే ఒక అదృష్టం. అలాంటి అదృష్టాన్ని దూరం పెట్టుకొని ఎన్ని మంచి పనులు చేసినా వ్యర్థం. బతికున్నప్పుడు కడుపు నింపడం తెలియదు, కానీ చచ్చిపోయిన తర్వాత డప్పులు మాట్లాడినంట. తన అమ్మ పోయిందనే బాధను కుండలో దాచుకొని తను ప్రాణాలు విడిచిపెట్టాడు. ఉన్నప్పుడే బాగా చూసుకోండి. హ్యాపీ మదర్స్ డే. ఇట్లు మీ శ్రవణ్ డైమండ్.